జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మ సన్యాసయోగము నాలుగవ శ్లోకము గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాసయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున కొందరు కర్మయోగము చేస్తే ఆ కర్మయోగము కొంతకాలము చేసిన తర్వాత జ్ఞానము ఉదయిస్తుంది తర్వాత జ్ఞానము మీదనే ప్రధానముగా ధ్యానము చేస్తూ ఉంటే అప్పటికి కానీ సాక్షాత్కారము కలగదు అనేటటువంటి విషయాన్ని కొంతమంది చెప్తూ ఉంటారంటే కర్మయోగము ఆ కర్మయోగము వల్ల జ్ఞానయోగము ఆ జ్ఞానయోగము వల్ల ఆత్మసాక్షాత్కారము అనేటటువంటిది ఒకదాని వల్ల ఒకటి కలుగుతుంది అనే విషయాన్ని కొందరు చెబుతూ ఉంటారు కానీ అలా చెప్పేటటువంటి వారికి ఏమీ తెలియదనే అర్థం అయితే అర్జున కర్మయోగము జ్ఞానయోగము రెండు వేరువేరుగా స్వతంత్రించి ఆత్మసాక్షాత్కారాన్ని మనకి అనుగ్రహించేటటువంటివే ఆత్మసాక్షాత్కారమనే ఫలము ఆ రెండు ఇవ్వగలిగినవే అందుకని ఏదైనా సరే బాగుగా ఆచరిస్తే కర్మయోగమైనా సరే జ్ఞానయోగమైనా సరే పటిష్టముగా నువ్వు కనుక ఆచరిస్తే తప్పనిసరిగా ఆత్మసాక్షాత్కారము కలుగుతుంది అంటూ భగవానుడు కర్మయోగానికి జ్ఞానయోగానికి రెండింటికి కూడా వేరువేరుగా అనేటటువంటి ఫలము ఇవ్వగలిగిన శక్తి ఉంది అని తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ నిష్కామ కర్మలో మనము మన జీవితాన్ని గడుపుతూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం సాంఖ్యయోగ పృథక్బాళ ప్రవదంతి న పండితా ఏకమప్యాస్థి సమ్యక్ ఉభయో విందతే ఫలం శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరి మీద ప్రమాణము చేస్తూ ఇదిగో ఈ ఎనిమిది పనులు చేయండి నేను మిమ్మల్ందరినీ సకల కర్మబంధముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా అంటూ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి పనులు సంతతము నన్నే ధ్యానము చేస్తూ ఉండు నా భక్తుడిగా ఉండు అన్ని పనులు నా సేవగా చేస్తూ ఉండు నాకే నమస్కరిస్తూ ఉండు నన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయించు మామేకం శరణం వ్రజ ఇక ఏడవకు మా శుచహా నేను నీకోసమని చెప్పినటువంటి భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోక పఠనము ద్వారానైనా జ్ఞాపకం చేసుకో నేను చేసినటువంటి గీతోపదేశాన్ని భక్తులందరికీ తెలియచేసే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉండు ఈ రకంగా నేను చెప్పిన పనులు నాకు నచ్చిన పనులు నువ్వు నా కోసమని చేస్తూ ఉంటే నువ్వంటే నాకు చాలా ఇష్టడు అప్పుడు నేను నిన్ను సకల కర్మ బంధముల నుండి విముక్తున్ని చేసి నా అంతటి వాడిగా చేసుకుంటా అంటూ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి పనులకు మన స్పందన ఈ రకంగా తెలియచేద్దాం హో శ్రీమన్నారాయణ నేను నిన్నే సంతతమో ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను అన్ని పనులు నీ సేవగానే చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా హో శ్రీమన్నారాయణ నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ నేను నువ్వు నా చెప్పినటువంటి భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోక పఠనము ద్వారానైనా జ్ఞాపకం చేసుకుంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చేసినటువంటి ఈ గీతోపదేశాన్ని భక్తులందరికీ తెలియచేసే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ శ్రీమద్భాగవతం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాఖయోగీంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కరిస్తూ నారాయణం నమస్కృత్య नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో మహర్షి సౌనకాది మహర్షులందరికీ ప్రవచిస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ అంటూ ఉన్నాడు ఓ నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి శ్రీమన్నారాయణుని యొక్క అవతారములను వివరిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ నారద బలరాముడు శ్రీకృష్ణుడు రెండు ఆ భగవాను యొక్క శ్రీమన్నారాయణుని అవతారములే అయితే మిగిలిన అవతారములలో కొన్ని ఏదో ఒక్కొక్క కార్యాన్ని నెరవేర్చటం కోసం వచ్చినటువంటి అవతారాలు అయితే ఆ పని ఆ కార్యం పూర్తి కాగానే ఆ అవతారములు కూడా ముగుస్తూ ఉంటాయి అందులో కొన్నేమో ఆవేశ అవతారాలు కొన్ని అంశావతారాలు కానీ నారద శ్రీరామావతారము శ్రీకృష్ణావతారము చాలా కాలము పాటు ఈ భూమిపైన ఉండి మానవులను దిద్దుబాటు చేసినటువంటి అవి రెండు కూడా అందులో శ్రీరామావతారమేమో పూర్ణావతారము అని అంటాం ఇక శ్రీకృష్ణావతారాన్ని పరిపూర్ణమైనటువంటి అవతారము అని అంటాం నారద కృష్ణావతారములో భగవానుడు ఎన్నో లీలలు చేసి తానే భగవానుడిని తానే శ్రీమన్నారాయణుడిని అని నిరూపించుకున్నాడు పరమాత్మ తోకేనా జీవహరణం యత్ ఉలూకి బాలుడిగా ఉండే ఆ శ్రీకృష్ణావతారములో పూతన పురుటింటిలోన బొత్తుల శిశువై తన ములహరించి పూతన ప్రాణాలు తీశాడు బాలుడిగా ఉండే పరమాత్మ శ్రీకృష్ణుడిగా అంతేకాదు నారద చ పద శకటోపవృత్త మూడు నెలల వయసులో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు వికటముగ పదాహతి ప్రకటముగా మూడు నెలల బాలకుడై ఆ మూడు నెలల వయస్సులోనే శ్రీకృష్ణుడు తన పాదముతోని శకటాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి తలక్రిందులు చేశాడు అంతేకాదు నారద భగవానుడు కృష్ణుడిగా వచ్చినప్పుడు తల్లి కట్టినటువంటి రోటిని లాగుకొని పోతూ ముద్దుల కొమరునివ్రేతల రద్దులకై రజ్జున రజ్జునగట్టన్ యశోదమ్మ ఆ కృష్ణుడిని రోటికి కడితే ఆ రోటిని లాక్కుంటూ వెళ్ళి మోకాళ్ళపై ప్రాక్కుంటూ వెళ్ళి ఆకాశానికి అంటుతూ ఉండేటటువంటి రెండు పెద్ద మద్ది చెట్ల మధ్యలో నుండి దూరి వాటి రెండింటిని కూడా పెకిలించి వేశాడు ఆ సమయంలోనే చిన్నారి కృష్ణుడిగానే భగవానుడు అంటే ఈ కార్యాలన్నీ సామాన్యమైనటువంటి బాలుడు చేయలేడు కదా నారద అందుకనే ఆయా కార్యములను చూసి ఆ శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా పరమేశ్వరుడే సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అని ఆనాడు అందరూ గుర్తించారు అంటూ చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి కృష్ణావతార విశేషాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళా స్తోత్రములోని శ్లోకాలు భక్తపాయ భుజంగ గారుడమణి త్రైలోక్య రక్షామణి గోపీలోచనచాతకాంబుదమణి సౌందర్యముద్రామణి యంతమణి रुक्मिणीघनकुचद्वन्द्वैकभूषामणिः श्रेयो देवशिखामणिः दिशतु नो गोपालचूडामणिः कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु नालगवश्लोकमु साङ्ख्ययो गौ पृथक्बालाः प्रवदन्ति न पण्डिताः एकम् अप्यास्थितः सम्यक् उभयोः विन्दते फलम् साङ्ख्ययोगौ पृथक्बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यास्थितः सम्यक् उभयोः विन्दते फलं श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण